ఎంపీ గారైనా చిలకలపల్లి ప్రభాకరరావు గారి మీద ఎండి ప్రభాకరరావు గారిపై చేసిన వ్యాఖ్యలు వెంటనే రేవంత్ రెడ్డి గారు మన సీఎండి ప్రభాకరరావు సార్ గారిపై చేసిన వ్యాఖ్యలు వెంటనే చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే విద్యుత్ ఉద్యోగుల ఐక్యత అనుచిత వాక్యాలను వెంటనే విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ అంధకారంలో ఉంటున్నటువంటి భ్రమలో ప్రజలందరూ ఉన్నటువంటి తరుణంలో జీవో నెంబర్ 1 ద్వారా మరి ప్రభాకరరావు సీఎండి గారిని మనకు ట్రాన్స్కో జెన్కో సీఎండిగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వారి మార్గదర్శకత్వంలో మరి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఎంతో కష్టపడి మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా 24 గంటల కరెంటును సరఫరా చేయడంలో మరి సీఎండి గారి యొక్క మార్గదర్శకత్వము ఎంతో ముఖ్యమైనది. అలాంటి సీఎండి గారు అంటే 4 సంవత్సరాల్లోనే మన తెలంగాణ ప్రజానీకానికి 24 గంటల కరెంటును అందించినటువంటి ఘనత ముఖ్యంగా మన దేవులపల్లి ప్రభాకరరావు గారిది. మరి అలాంటి వ్యక్తిపై ఇంత వ్యక్తిగత అనేది విద్యుత్ ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసింది. కాబట్టి మరి సీఎండి గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు మరి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు ఉపసంహరించుకోవాలి మరియు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విద్యుత్ ఉద్యోగుల తరఫున కోరుతున్నాం. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ విద్యుత్ సంస్థ అన్ని రంగాలకి అన్ని వర్గాల ప్రజలకు 24 గంటల సప్లై చేయడం జరిగింది. అది ఎలా సాధ్యమైనంతంటే మన సీఎం జెన్కో ట్రాన్స్కో సీఎండి గారైన దేవులపల్లి ప్రభాకరరావు గారి ద్వారానే సాధ్యమైందని చెప్పాడు. అన్ని రాష్ట్రాలు కూడా పోగొడుతున్న మన విద్యుత్ రంగాన్ని అలాంటి వ్యక్తి పైన ఎలాంటి కల్మషం కానీ ఎలాంటి అవినీతికి దోహదం పడని ఆఫీసర్ పైన రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం మాత్రం అమానుషము. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అందరూ విద్యుత్ ఉద్యోగుల సంఘం తరఫున అందరూ వేడుకుంటున్నాము. అలాంటి ఇట్టి పరిస్థితిలో ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఒక మాట అంటేనే పడరు. ఇప్పటికి చూస్తున్నాం విద్యుత్ సంస్థ అన్ని రంగాల్లో ఇప్పుడు ప్రజలకు ఏ రకంగా కూడా 24 గంటలు అగ్రికల్చర్ కనెక్షన్ కానీ ఇండస్ట్రియల్ కనెక్షన్ కానీ టీఎస్ఐ పాస్ ద్వారా కానీ అన్ని కన్జ్యూమర్ అడగకముందే షెడ్యూల్ టైంలో ఇవ్వగలుగుతున్నాం. అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏదైనా కొంతలో ఉందని అనుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దాని మీద అలాంటి ఆఫీసర్ ద్వారా మేము అంత సిన్సియర్గా పనిచేస్తున్న 24 గంటలు విద్యుత్ అన్ని వర్గాలకు అందిస్తున్న కారణంగా రేవంత్ రెడ్డి గారు సీఎండి గారు మా సీఎండి గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వెంటనే క్షమాపణ చెప్పాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం తరఫున కోరుకుంటున్నాం.